గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ 1s 1s అనేటువంటి టూల్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ SH ఆఫ్ అండి, దట్ ఇస్ అటామిక్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు ఉన్నటువంటి SH చాప్టర్ లో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అటామిక్ స్ట్రక్చర్ ఇది మీకు ఆల్రెడీ 10th క్లాస్ లో పరిచయం ఉన్నటువంటి చాప్టర్ నేను. దాంట్లో కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకుంటారు, దానికి ఇక్కడ కంటిన్యూటీ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తా ఉన్నాను. హియర్ ఇట్ ఇస్ అటామిక్ స్ట్రక్చర్. అంటే మీనింగ్ ఏంటండి, ఆటమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ ని మనం ఇలా ఇక్కడ ఎలా మనం ఎస్టిమేట్ చేస్తాం అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చాప్టర్ లో చెప్తాయండి. హియర్ ఇట్ ఇస్ అటామిక్. అటామిక్ మీన్స్ ఇక్కడ దీంట్లో మెయిన్ ఏదనేటువంటి దాన్ని చూసినట్లయితే ఆటమ్. ఆటమ్ ఇక్కడ ఆటమ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ అటామియో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి. విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అటామియో. అటామియో విచ్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. అటామియో ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. Atomio means here it means uncuttable or non divisible. Uncuttable and non divisible ante uncuttable ante ఇంకా కట్ చేయడానికి వీలు లేనటువంటి మాక్సిమం మినిమం పార్ట్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ ఆటమ్ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. అదే నాన్ డివిజిబుల్ అంటే ఇది కూడా సేమ్ మీనింగ్. నాన్ డివిజిబుల్ అనేది ఇంకా డివైడ్ చేయడానికి వీలు లేనటువంటి దానికి మీనింగ్ వస్తుంది. అంటే మనకి ఆటమ్ అనేటువంటి దాన్ని ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ స్మాలెస్ట్ పార్టికల్ కింద చెప్తాడు. ఇక్కడ మనం డివైడ్ చేయడానికి వీలు లేనటువంటి ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆటమ్ అని చెప్తాడు. ఇక్కడ ఆటమ్ గురించి మనకి స్టడీ చేసింది ఎవరంటే హియర్ ఇట్ ఈస్ అటామిక్ థియరీ అనేటువంటి ఒక ఆయన ప్రపోజ్ చేశారు. అటామిక్ థియరీ ఆఫ్ మాసెస్, అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇట్ ఈస్ డార్టనే. డార్టన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. ఈయన ఏమంటాడంటే ద స్మాలెస్ట్ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఆటమ్ అనేటువంటి విషయంగా చెప్తారండి. ఈ డార్టన్ దీని ప్రకారం మనకి ఏం చెప్తారంటే ఇంకా విభజించడానికి వీలు లేనటువంటి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే దట్ మీన్స్ పార్టికల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆటమ్ అనేటువంటి విషయంగా చెప్తారండి. ఎవరైనా అంటే ఆయన డార్టన్ అండి. కాకపోతే ఈ థియరీ కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఇది తప్పని ప్రూవ్ చేశారండి. ఎవరా సైంటిస్టులు, వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు అనేటువంటి దాన్ని చూసినప్పుడు యాటమ్ అనేటువంటిదే మనకి స్మాలెస్ట్ పార్టికల్ కాదు, దానికంటే దాంట్లో ఇంకా దాంట్లో ఏమి ఉండవు అనేటువంటి విషయం నేను చెప్పారు. కానీ కొంతమంది సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి దాంట్లో కొన్ని కొన్ని వాస్తవాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్కవర్ చేశారు కొన్ని విషయాలు. ఏంటి అంటే ఆటమ్ తో పాటు సబ్ అటామిక్ పార్టికల్స్ ఏవైతుంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఈయన ప్రపోజ్ చేసినటువంటి థియరీని అప్పోజ్ చేసి ఆటమ్ కి సంబంధించినటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి మాట్లాడారు. సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి చెప్పడం జరిగింది. ఏంటి ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే దే ఆర్ త్రీ టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఇస్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ప్రోటాన్, నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ న్యూట్రాన్. ఇలా ఇక్కడ ఈ వేవ్ అయితే మేజర్ ఫైవ్ ఉంటాయండి. దాంట్లో మనకు మేజర్ ఏంటంటే త్రీ అండి. దే ఆర్ కాల్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్.
ఇవి ఎలా ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అనేటువంటిది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దీన్ని ఎవరు ప్రపోజ్ ఎవరు డిస్కవర్ చేశారో కూడా వన్ బై వన్ మనం స్టడీ చేద్దామే. ఇక్కడ చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో అది ఎలా ఎగ్జిస్ట్ చేస్తున్నట్లయితే దాంట్లో మేజర్ గా ఏమంటది అంటేనమ్మా, విచ్ ఇస్ హ్యావింగ్ న్యూక్లియస్ అండ్ విచ్ ఇస్ హ్యావింగ్ న్యూక్లియస్. ఇలా న్యూక్లియస్ ఉందండి, ఆ న్యూక్లియస్ సంబంధించి ఏమో చెప్తారంటే ఇక్కడ ఈ న్యూక్లియస్ ఏదైతుందో ఆ న్యూక్లియస్ లో మనకి పార్టికల్స్ ఉంటాయని చెప్తున్నారండి. ఆ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి పార్టికల్స్ ఏముంటాయండి, ఇక్కడ దే ఆర్ నథింగ్ బట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటువంటి రెండు పార్టికల్స్ ఉంటాయని చెప్తున్నారండి. తర్వాత ఈ న్యూక్లియస్ ఏదైతుందో ఈ న్యూక్లియస్ చుట్టూ మనకి ఆ ప్రోటాన్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని చుట్టూ రివాల్వ్ అవ్వడానికి ఎలక్ట్రాన్స్ ఈ రకంగా రివాల్వ్ అవుతాయని చెప్తారండి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఆ న్యూక్లియస్ ని బయట ఆ న్యూక్లియస్ కి బయట ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అయి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి కొంతమంది సైంటిస్ట్ అనేటువంటి వారు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎవరు డిస్కవర్ చేశారు అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడినట్లయితే ఎలక్ట్రాన్ ఏదైతుందో దాన్ని ఎవరు మనకి డిస్కవర్ చేశారంటే జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ ఈజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్ బై కండక్టింగ్ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అండి. It is nothing but the study of cathode rays experiment. యారు జేజే థామ్సన్ ఇంటువంటి ఆయన ఏం చేశారంటే ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేశారు. ఎప్పుడు? స్టడీ ఆఫ్ కాథోడ్ ఎక్స్పెరిమెంట్ అంటే కాథోడ్ రేస్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన ఏం చూసారంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని డిస్కవర్ చేయడం జరిగింది. విచ్ ఆర్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటి దానికి ఏముంటుందంటే విచ్ ఇస్ ఇట్ క్యారీస్ యూనిట్ నెగిటివ్ చార్జ్ ఇట్ క్యారీస్ యూనిట్ నెగిటివ్ చార్జ్ దట్ ఈస్ నథింగ్ బట్ 1.6 ఇంటూ యూనిట్ నెగిటివ్ అన్నారు కాబట్టి విచ్ ఇస్ మైనస్ 1.6 ఇంటూ 10⁻¹⁹ కేజీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ కూలంబ్స్. అమ్మా జేజే ఎలక్ట్రాన్ గురించి చూసినట్లయితే అది ఏ చార్జ్ ఉందనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్. ఆ నెగిటివ్ చార్జ్ ఏదైతుందో ఇది వాల్యూ ఎంత అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆ యొక్క చార్జ్ ఏదైతుందో అది అడుగుతారు. వాల్యూ వచ్చి మైనస్ 1.6 × 10⁻¹⁹ కూలంబ్స్ అండ్ దానికి సంబంధించినటువంటి చార్జ్. అదే రకంగా దీనికి సంబంధించి మాస్ కూడా ఉంటది. హియర్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ మాస్ ఏదైతే ఉందో దాన్ని ఈ బై ఎం అనేటువంటి ఎక్స్పెరిమెంట్ మనం ఫైండ్అవుట్ చేశారండి. ఫైండ్అవుట్ చేసి మనకి మాస్ అనేటువంటి చెప్పడం జరిగింది. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ 9.11 × 10⁴ దట్ ఇస్ నథింగ్ బట్ 10⁻³⁹ కేజీ అండి. ఇది దేనికి సంబంధించినటువంటి విషయాలు అంటే ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి విషయాలు. అమ్మా మనకి ఎవరు చెప్పారు ఫస్ట్ థియరీ? డాల్టన్ చెప్పారు. డాల్టన్ చెప్పిన తర్వాత కొంతమంది సైంటిస్ట్ ఏం చేశారంటే ఆటమే కాదు ఆటమ్ కంటే సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పారు. ఆ సబ్ అటామిక్ పార్టికల్ చూసినట్లయితే ఒక ఆటమ్ ను తీసుకున్నట్లయితే దాంట్లో న్యూక్లియస్ అనేటువంటిది ఉంటుంది. ఆ న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయని చెప్తున్నారు? ప్రోటాను అండ్ న్యూట్రాన్స్ అనేటువంటి ఉంటాయని చెప్తున్నారండి. ఆ న్యూక్లియస్ బయట ఏముంటాయంట ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏం జరుగుతాయంటే రివాల్వ్ అవుతుంటాయని చెప్తున్నారండి. ఆ ఎలక్ట్రాన్స్ ఫైండ్అవుట్ చేసింది ఎవరండి? జేజే థామ్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఫైండ్అవుట్ చేశారు. ఎప్పుడు ఫైండ్అవుట్ చేశారు? ఆయన కాథోడ్ రేస్ ఏవైతుంటాయో వాటిని స్టడీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ లో ఫైండ్అవుట్ చేశారు. ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఇది ఏ చార్జ్ ఉంటుందంటే విచ్ ఇస్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్ అని చెప్పాం. దాని యొక్క ఛార్జ్ ఏదైతుందో అది ఎంత అయింది? మైనస్ 1.6 ఇంటూ
10 పవర్ మైనస్ 99 ఇక్కడ మైనస్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే విచ్ ఇస్ హావింగ్ నెగటివ్ ఛార్జ్ కాబట్టి ఈ రకంగా మనకి రాయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మాస్ ఎంతమ్మా అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ దిస్ వన్ ఇట్ ఇస్ 9.11 ఇంటూ 10 పవర్ మైనస్ 31 కేజీ ఇది దేనికి సంబంధించినటువంటి విషయాలండి ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి విషయాలు దెన్ प्रोटॉन से संबंधित विषया विच इज इलेक्ट्रॉन एंड प्रोटॉन एवं अभी इन दि न्यूक्लियस दट इज नथिंग बट इनसाइड दि न्यूक्लियस इनसाइड दि न्यूक्लियस प्रोटॉन न्यूट्रॉन्स दे आर कॉल्ड न्यूक्लियस इनसाइड प्रोटॉन एंड न्यूट्रॉन्स दे आर कॉल्ड न्यूक्लियस న్యూక్లియాన్స్ అంటే దాని అర్థం ఏంటి న్యూక్లియస్ లో ఉండేటువంటి అయాన్స్ ఏవైతుందో దాన్ని న్యూక్లియాన్స్ అని చెప్తారండి దాంట్లో మనం ప్రోటాన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం విచ్ ఇస్ నెక్స్ట్ ప్రోటాన్ ఈ ప్రోటాన్ ని ఎవరు స్టడీ చేశారు ఎవరు మనకి డిస్కవర్ చేశారు అంటే ప్రోటాన్ ని డిస్కవర్డ్ బై రదర్ఫోర్డ్ రదర్ఫోర్డ్ అనేటువంటి సైంటిస్ట్ యానోడ్ రే ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఫైండ్ అవుట్ చేశారమ్మా దిస్ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ యానోడ్ రేస్ యానోడ్ రే ఎక్స్‌పెరిమెంట్ యానోడ్ రే ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏం చేశారు మనకి రదర్ఫోర్డ్ ప్రోటాన్ అనేటువంటి దాన్ని డిస్కవర్ చేయడం జరిగింది దీనికి చూసినట్లయితే దీనికి నెగటివ్ ఛార్జ్ ఉంది కదా దాని నెగటివ్ ఛార్జ్ ని అపెండ్ సెట్ చేయడానికి లోపల ఏముందంటే విచ్ ఇస్ హావింగ్ పాజిటివ్ ఛార్జ్ It carries unit positive charge is nothing but ఏదైతే ఉందో అదే వాల్యూ ని ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే which is having plus 1.6 into 10 power minus 19 కూలంబ్స్ then దీని యొక్క మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ ఏ రకంగా ఉంటుందని చూసినట్లయితే which is mass of proton mass of proton equal to it is 9.58 into 10 power minus 4 coulomb by gram ఇది దేనికి సంబంధించినటువంటి విషయాలు ప్రోటాన్ కి సంబంధించినటువంటి విషయాలు ఇవి దెన్ మనం ఇంకా ఏమి మిగిలింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే న్యూట్రాన్ అనేటువంటి ఏదైతుందో దాని గురించి మిగిలింది న్యూట్రాన్ అనేటువంటి దాన్ని మనకి ఎవరు డిస్కవర్ చేశారంటే చార్డిక్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పారండి ఎవరండి చార్డిక్ న్యూట్రాన్స్ మీన్స్ విచ్ ఆర్ హావింగ్ న్యూట్రల్ చార్జ్ న్యూట్రల్ అంటే దీని మీనింగ్ ఏంటి ఎటువంటి చార్జ్ ఉండదండి దే ఆర్ నథింగ్ బట్ అంటే చార్జ్ లేదంటే దీనికి ఏమన్నట్టు చార్జ్ లేదు కాబట్టి దీనికి ఛార్జ్ ఉంది దీనికి ఛార్జ్ ఉంది దీనికి నెగటివ్ ఛార్జ్ ఉంది దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి వాల్యూ ఉంది దీనికి ఎటువంటి ఛార్జ్ లేదు ఇస్ నథింగ్ బట్ న్యూట్రల్ ఛార్జ్ ఏంటి నో ఛార్జ్ అనేటువంటి మీనింగ్ ఛార్జ్ వాల్యూ ఏదైతుందో అది లేదు కానీ ఏమంటదంటే విచ్ ఇస్ హావింగ్ మాస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ చూసినట్లయితే విచ్ ఇస్ నథింగ్ బట్ 1.675 ఇంటూ 10 పవర్ 24 మైనస్ 24 గ్రామ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి మాసం ఇక్కడ మనం మెయిన్ గా డిస్కస్ చేయవలసిన ఏంటంటే ఇక్కడ మూడు ఉన్నాయి కదండి ఏంటివి విచారు ప్రోటాన్ న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ అనేటువంటిది ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇండికేటెడ్ విత్ హెచ్ ప్లస్ ప్రోటాన్ అనేటువంటిది ఎలా చెప్తాం అంటే హెచ్ ప్లస్ కింద చెప్తాం which is having a positive charge neutron anaitundi edaitho undani lopala ento cheptam endante which is having no charge ikkada electron ku sambandhinchinatundi vishayam chusinatlayite ninnu evaru discover chesaro J.J. Thomson anaitundi scientist discover chesaru adhe rakamga eppudu discover cheyadam jarigindi cathode ray experiment cheyinappudu idi identify cheyadam jarigindi tarvata dinu chusinatlayite devulegi which is having a unit negative charge undi ఆ వాల్యూ ఎంత ఇచ్చారు -1.6 x 10 పవర్ -19 x కూలంబ్స్ అంట
mass of electron. That is mass and the electron is 9.11 into 10 power minus 31 kg. That is the mass. Electrons are the proton which is proton and the identification in the Rutherford and the scientist anode-based experiment. Anode-based experiment is the proton and discovered. The negative charge is the charge, positive charge is the positive charge. The value is the which is nothing but the value is the దానికి ఏముందండి పాజిటివ్ నెంబర్ ఉంది. ఇది మైనస్ 1.6 ఇదండి ప్లస్ 1.6 ఇంటూ 10 పవర్ 19 కూలంబ్స్ అండి. ఛార్జ్ మన యూనిట్స్ ఏంటంటే దీట్ ఈస్ నథింగ్ బట్ కూలంబ్. కూలంబ్ అనేటువంటిది మనకి ఛార్జ్ గురించి మాట్లాడుతుంది. తర్వాత మాస్ ఆఫ్ ప్రోటాన్ చూసినట్లయితే దీని యొక్క మాస్ మాస్ ఎంత ఉంది 9.58 ఇంటూ 10 పవర్ మైనస్ 4 కూలంబ్ బై గ్రామ్స్ అండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే న్యూట్రాన్స్ సంబంధించి మనకి చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరంటే చాడ్విక్ అండి. ఈ చాడ్విక్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఏం చెప్పారండి, విచ్ ఆర్ హ్యావింగ్ నో చార్జ్ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దాని యొక్క మాస్ ఏదైతుందో మాస్ మనకి ఐడెంటిఫై చేసి చెప్పడం కూడా జరిగింది అండి. మాస్ ఎంత 1.675 ఇంటూ 10 పవర్ మైనస్ 24 గ్రామ్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇవి ఏవైతున్నాయో ఇవి ఈ మూడింటికి మనం ఏమన్నామమ్మా, దే ఆర్ కాల్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఏమన్నామండి వీటిని, సబ్ అటామిక్ పార్టికల్స్. అటామిక్ పార్టికల్స్ ఇవి మీకు సిలబస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇది అంటూ తెలుసుకోవాలండి, ఇవి మీకు తెలియాలి కాబట్టి చెప్పడం జరిగింది. అంటే మనకు ఉన్నటువంటి సిలబస్ లో ఇది తీసేయడం జరిగింది. కానీ మనకి ఆటం అంటే ఏంటో తెలియకుండా మనకి మనం స్టార్ట్ చేయలేం కాబట్టి దీని గురించి మీకు చెప్పడానికి రీజన్ అది. తర్వాత ఈ యొక్క ఆటం అనేటువంటిది ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కొన్ని థీరీస్ ఉన్నాయి. అంటే అటామిక్ స్ట్రక్చర్ గురించి మనకి కొంతమంది సైంటిస్టులు మాట్లాడారండి. వాళ్ళని బట్టి మనకి ఈ ఆటం యొక్క స్ట్రక్చర్ ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. అండి దే ఆర్ టు ఆర్ అటామిక్ మోడల్స్ నథింగ్ బట్ అటామిక్ థీరీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ రదర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్. ఈయన ఏం చెప్పారు అనేటువంటి విషయం చూసినట్లయితే విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. దాని తీరి బట్టి మనకి తెలిసినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్ ఇస్ ఎంటీ అని చెప్తారండి. ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అంటే మనకి ఏం చెప్తారంటే ఆయన ఏంటి, మోస్ట్ ఆఫ్ ది ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో దాంట్లో ఎంటీగా ఉంటుందని చెప్తారండి. తర్వాత ఏంటి, ఆటమ్ పొసెసెస్ హైలీ డెన్స్ పాజిటివ్లీ చార్జ్డ్ సెంటర్ కాల్డ్ న్యూక్లియస్ అనేటువంటి విషయంగా మనకు చెప్పడం జరిగిందండి. అంటే ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో దాంట్లో మనకి ఏముంటుందని చెప్తున్నాడు, హైలీ చార్జ్ ఉన్నటువంటి అంటే హైలీ డెన్సిటీ అండ్ పాజిటివ్లీ చార్జ్ ఉన్నటువంటి సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ అనేటువంటి విషయంగా చెప్తున్నారండి. తర్వాత ఏంటి, ఎంటైర్ మాస్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ది మిడిల్ ఆఫ్ ది న్యూక్లియస్. మొత్తం ఆ ఆటమ్ సంబంధించినటువంటి మాస్ అంతా కూడా ఎక్కడ కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఉంటుందంట, ఆ న్యూక్లియస్ దగ్గర కాన్సన్ట్రేటెడ్ అయ్యి ఉంటుందని చెప్తారండి. తర్వాత ఏంటండి, ఇట్ ఇస్ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. అంటే ఈ యొక్క ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటి, ఎలక్ట్రాన్ సెంటర్ ఏదైతుందో విచ్ ఇస్ పాజిటివ్లీ చార్జ్ అని చెప్తారు కదా, దానికి అమెండ్ ఇచ్చిందండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటి నెగిటివ్లీ కాబట్టి ఇలాగ మనకి సర్క్యులర్ ఆర్బిట్ లో ఇలా రివాల్వ్ అయ్యి తిరుగుతుంటాయనేటువంటి విషయం చెప్పారండి. తర్వాత ఏంటి, ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి, ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్, న్యూక్లియస్ అంటేనే విచ్ ఇస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ అని చెప్తున్నాడు. అంటే ఈ న్యూక్లియస్ అనేటువంటిది ఎలక్ట్రాన్ మధ్యలో ఏ ఫోర్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్.
అంటే సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఉండమండి ఉండవల్ల ఏమవుతుంది అంటే సర్క్యులర్ ఆర్బిటల్ మనకి రివాల్వ్ అవుతున్నప్పుడు అవి న్యూక్లియస్ లో పడిపోకుండా ఉంటాయి దానికి ఫోర్స్ అనేటువంటిది ఏదైతుందో ఫోర్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది బట్ దీంట్లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ ఏం చెప్పలేదు ఇది స్టెబిలిటీ అనేటువంటిది ఏదైతుందో స్టెబిలిటీని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అటు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అమ్మా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ అనేటువంటిది మనకి రోదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చెప్పలేకపోయింది అంటే ఇక్కడ రోదర్ఫోర్డ్ చూసినట్లయితే ఈయన ఏం చేశారంటే ఒక ఫాయిల్ తీసుకున్న అందులో ఒక ఆల్ఫా పార్టికల్స్ అనేటువంటిది ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది కొన్ని పార్టికల్స్ అనేటువంటివి లోపల రిఫ్లెక్ట్ అయినాయి కొన్ని పార్టికల్స్ బెండ్ అయి రావడం జరిగింది కొన్ని ఏమో బ్యాక్ రావడం జరుగుతుందండి అంటే దీన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఒక అసంప్షన్కి వచ్చాడు ఆటమ్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాంట్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ లోనే మొత్తం ఛార్జ్ అనేటువంటిది అంతా కూడా అక్యుములేట్ అయి ఉంటుంది ఆ అక్యుములేట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి దాంట్లో సర్క్యులర్ పాత్ లో బయట దాని చుట్టూ రివాల్వ్ అవుతుంటాయని చెప్పాడు ఇలా రివాల్వ్ అవుతుండడానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేటువంటిది ఏదైతుందో ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేటువంటి విషయంగా మనం మాట్లాడి దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ చూసినట్లయితే దాని యొక్క డిఫెక్ట్స్ అండి స్టెబిలిటీ గురించి చెప్పలేదు ఆటమ్ అనేటువంటి దాని యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడలేదు అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ గురించి కూడా చెప్పలేదు దీని తర్వాత ఇంకొక ఆయన ఎవరు ప్రపోజ్ చేశారంటే జేజే థామ్సన్ అనేటువంటి ఆయన అటామిక్ మోడల్ ప్రపోజ్ చేయడం జరిగింది ఈయన ప్రకారం ఏంటి ఈయన కూడా అదే అంటాడు ఏంటి ఆటమ్ ఈజ్ ఏ పాజిటివ్ స్పియర్ విత్ ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ఇన్ ది స్పియర్ అని చెప్తాడు ఎలక్ట్రాన్ అనే ఒక ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో అది పాజిటివ్ స్పియర్ కింద మాట్లాడతాడు మాట్లాడి దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే అక్కడక్కడ ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయని చెప్తున్నాడు ఎలక్ట్రాన్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏదైతుందో విచ్ ఇస్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తాడు ఇది మనకి దేన్ని మోడల్ గా చెప్తామంటే మనకి వాటర్ మెలన్ ఉంటుంది వాటర్ మెలన్ లో దాని యొక్క సీడ్స్ అనేటువంటివి ఏ రకంగా మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయో అదే రకంగా ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి రిమైనింగ్ మనకి ఆ పల్ప్ ఏది ఉంటుందో ఆ పల్ప్ అంటే కూడా ఏమంటాడండి ఈయన పాజిటివ్ ఛార్జ్ అని చెప్పడం జరిగింది ఇవి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి ఈ రిమైనింగ్ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ అంటే ఏం చెప్తాడంటే విచ్ ఇస్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పడం జరిగింది ఎవరు థామ్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే మనకి రోదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ అనేటువంటి దాన్ని చెప్పలేకపోయాడు బట్ ఈయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ న్యూట్రాలిటీ ఆఫ్ ఆటమ్ న్యూట్రాలిటీ మీన్స్ ఎన్నైతే పాజిటివ్ గా ఉన్నటువంటి ఛార్జ్ అయాన్స్ ఉంటాయో అన్ని నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి అనేటువంటి విషయం మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అందువల్ల దీన్ని ఏమంటారంటే మామూలుగా చూడటానికి ఇది ఎలా ఉంటుంది అంటే వాటర్ మెలన్ ఏదైతే ఉంటుందో దాన్ని పోలి ఉంటుంది కాబట్టి మోడల్ మనం ఏమంటాం అంటే వాటర్ మెలన్ మోడల్ అని కూడా చెప్తారు కాబట్టి దీంట్లోని ఈ యొక్క డిమెరిట్స్ ఏవైతున్నాయో దట్ మీన్స్ ఫాల్ట్స్ ఏవైతున్నాయో వాటిని రెక్టిఫై చేస్తూ ఒక సైంటిస్ట్ వచ్చాడండి ఆయన పేరు ఎవరంటే నీల్స్ బోర్ ఆ నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ని హైడ్రోజన్ అనేటువంటి దాన్ని అంటే లీస్ట్ అటామిక్ సైజ్ ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకున్నాడు హైడ్రోజన్ తీసుకుని దానికి ఒక కొన్ని పాస్టులేట్స్ చెప్పడం అనేటువంటి జరిగిందండి ఏంటా పాస్టులేట్స్ ఆయన ఏం చెప్పారు ఆ మోడల్ మనకి ఎలా డిజైన్ చేయబడింది అనేటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం.